నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆశ్వయుజ గార్డెన్స్ని ఫాలో అవ్వండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నర్సరీ వెళ్ళానండి. నేను నర్సరీకి వెళ్ళి ఏమేమి మొక్కలు తీసుకొచ్చాను, వాటి వివరాలు ఏంటి, వాటికి రేట్ ఎంత పడింది ఈ వీడియోలో చూద్దాం. నేను మీ రాజలక్ష్మి, వరంగల్ నుంచి. వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వయుజ గార్డెన్స్. ఫస్ట్ చూపించే ప్లాంట్ పేరు హైడ్రాంజియా అండి. ఇది చూడండి, ఎంత గుత్తులు గుత్తులుగా, ఎంత బాల్ లాగా, ఎంత అందంగా పూసాయో. వీటిని ఇలాగనే ఒక బొకేలాగా కట్ చేసి మనము ఫ్లవర్ వేజ్లో పెట్టుకోవచ్చు. చాలా రంగుల్లో ఉంటాయండి ఇవి. నాకు మాత్రం లైట్ పింక్ షేడ్లో ఉంది దొరికింది. మా ఆశ్వయుజ చూపిస్తుంది మీకు. చూడండి వీటిని, పింక్, డార్క్ పింక్, బ్లూ, పర్పుల్ కలర్స్లో దొరుకుతాయి. నెక్స్ట్ చూపించే ప్లాంట్ పేరు జెర్బెరా అండి. ఆల్రెడీ మా బాబు దీని ఫ్లవర్ కట్ చేశాడు నిన్ననే. ఒకసారి పూసిందంటే ఇది ఒక 15-20 రోజుల దాకా చెట్టు మీదనే ఉంటుంది ఫ్లవర్. చాలా రంగులు ఉంటాయి దీంట్లో. నాకు పింక్, ఎల్లో కంటే కూడా ఈ డబల్ షేడెడ్ మిక్స్డ్ షేడ్ బాగా నచ్చింది. అందుకే నేను ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ తెచ్చుకున్నాను, పీచ్ కలర్. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. తక్కువ ఎండ పడే వాళ్ళకి బాల్కనీలో పెంచుకోవాలంటే ఇది ద బెస్ట్ ప్లాంట్ అండి. నెక్స్ట్ చూపించే ప్లాంట్ పేరు పోయిన్సెట్టియా అండి. వీటి ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, రెడ్ కలర్లో. దీంట్లో పింక్ కలర్ కూడా ఉంటుందండి. నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ ఉంది. దీని ఆకులు రెడ్ కలర్లో ఉండడం వల్ల దీన్ని క్రిస్మస్ ప్లాంట్ అని కూడా అంటాము. క్రిస్మస్ సీజన్లో దీన్ని ఎక్కువగా కొంటుంటారు. వీటి ఆకులు కానీ కొమ్మలు కానీ విరిచినప్పుడు పాలు లాగా కారుతుంటాయండి. మన గన్నేరు మొక్కకి ఎలా అయితే పాలు కారుతాయో వీటికి కూడా అలాగే పాలు కారుతూ ఉంటాయి. కానీ బ్యూటిఫుల్ ఫోలియేజ్ ప్లాంట్ అండి ఇది. వీటి ఆకులతోనే వీటి అందం ఉంటుంది. వీటి ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఎల్లో కలర్లో. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్లో కనిపించేవి వీటి ఫ్లవర్స్. యాక్చువల్గా ఆకులు గ్రీన్ కలర్ నుండి ఇలా రెడ్ కలర్లోకి మారుతాయి. మళ్ళీ ఆకులు పండిపోయేటప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్లోకి వస్తాయి. వింటర్ స్పెషల్ ప్లాంట్ అండి ఇది. ఇది నెక్స్ట్ చూపించే ప్లాంట్ టర్టిల్ వైన్ ప్లాంట్ అండి. 2 కలర్స్లో దొరికింది నాకు, గ్రీన్ కలర్లో ఒకటి, పర్పుల్ కలర్లో. ద వైల్డ్ వీడ్ అనొచ్చండి దీన్ని. చిన్న కొమ్మను తీసి పెడితే కూడా ఏనుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ప్రతి కనుపుకి వేర్లు ఎట్లా ఉన్నాయో. వీటిని ఇలా మట్టి మీద వేస్తే చాలండి కొమ్మ నాటుకుంటుంది. హ్యాంగింగ్ ప్లాంట్కి ద బెస్ట్ ప్లాంట్ అండి ఇది. హ్యాంగింగ్ పాట్లో పెంచుకోవాలంటే పాట్ మొత్తం ఇట్లా నిండిపోయి ఇలా బయటకి పడుతుంటుంది. ఎప్పటి నుంచో వెతుకుతున్నా దీనికోసం. నాకు మొత్తానికి 2 ఒకే కలర్లో దొరికినాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే, ఈ టర్టిల్ వైన్ ఈ 2 నాకు చిన్న పాట్లో ఇచ్చారండి. ఒక్కొక్కటి 100 రూపీస్. ఇంతకుముందు అయితే 50 రూపీస్కే వచ్చేది, కానీ ఇప్పుడు రేట్స్ పెరిగినాయి అని చెప్పేసి బాగా ధర పెంచారండి. ఇంత చిన్న పాటు 10 రూపీస్ ఉంటుంది ఇది. కానీ ఎంత కష్టపడింది చూడండి, 100, 200 పడింది ఈ రెండింటికి. నాకు హైడ్రాంజియా 350 చెప్పారు, 300కి తీసుకున్నా లోకల్ నర్సరీలో. ఇక జెర్బెరా కూడా అంతే అండి, 350 చెప్పారు ఇది కూడా. కాకపోతే ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేను 2-3 సార్లు సేమ్ ప్లాంట్ జెర్బెరా తీసుకున్నా. నాకు ఇది 250కి ఇచ్చారు. ఇది పోయిన్సెట్టియా 500 చెప్పారండి. చాలా కాస్ట్లీ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది 350కి తీసుకున్నా నేను. సో అదండి ఈసారి నర్సరీ షాపింగ్లో తీసుకున్న ప్లాంట్స్. వీటిలో ఏదైనా మొక్క గురించి మీకు సమాచారం కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.